వెంకటేశాయ ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. కుంభాశాంభవి చంద్రమౌళి రమల అపర్ణా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మి ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ సందాయినీ వాణి పల్లవ పాణి వేణు మురళి గణప్రియ లోలిని కళ్యాణి ఉడురాజ బింబవదనా ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి జాతి చంపక వైజయంతి లహరి గ్రైవేయ వైరాజిత వీణా వేణు వినోద మండిత కరా మీరాసనే సంస్థిత చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకే సురనుత దేదీప్యమానోజ్వల చాముండాశ్రిత రక్ష పోష జననీ దాక్షాయణి పల్లవీ చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి ధరీ అర్ధేందు బింబాధరీ వారాహీ మధుకైటభ ప్రసమనీ వాణీ రమా సేవిత మల్లాద్యాసుర మూగ దైత్య దమనీ మహేశ్వరీ అంబికా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి సృష్టి వినాశ పాలన కరీ ఆర్యావి సంశోభిత గాయత్రీ ప్రణవాక్షరామృత రస పూర్ణానుసంధీకృత ఓంకారీ వినుతా సురార్చిత పద ఉద్దండ దైత్యపద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి బాబాలిత భక్తరాజిరనిసం అంబాష్టకం యక్పటే అంబాలోక కటాక్ష వీక్ష లలిత ఐశ్వర్యమం వ్యాహత అంబా పావన మంత్రరాజ పఠన దంతే సమోక్ష
ప్రదా చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో నమః. వేదములయందు ఇతర శాస్త్రములందు కూడాను అంతరిక్షమునందు భూమియందు వ్యాపించినటువంటి దివ్యశక్తినే భగవంతుడిగా మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఈ దివ్యశక్తి అంతా ఏకరూపమే, కానీ ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్కలా కనబడుతుంది. భూమి యందు ఒకలా, వృక్షముల యందు ఒకలా, పంచభూతముల యందు ఒకలా కనబడుతున్నది. కానీ ఒకే భగవానుడు వివిధ శక్తులుగా కనబడుతున్నప్పుడు వివిధ దేవతలకు ఉపాసింపబడుతున్నాడు. అందున ప్రధానంగా ఈ వివిధ శక్తులకి మూలస్థానం మన భూమి యందు ఉన్న వారికి ఆదిత్యమండలమే. అందుకే సూర్యభగవాను యందు పరమేశ్వర శక్తి మనకు లభిస్తున్నది. అందుకే పరమేశ్వరుని సూర్యుని ద్వారా మనం ఉపాసిస్తున్నామనేది వేద విజ్ఞానం. కొన్ని రకాల ఆశ్చర్యకరమైన ఋషివాక్యాలు సూర్యుని గురించి ఎన్ని అద్భుతాలు చెప్తున్నాయో తెలుసుకుందాం. యజుర్వేదంలో మంత్రం ఉంది, అపాం రసం ఉద్వయసం సూర్యే సంతం సమాహితం. ఇందులో సూర్యుని యందు సమాహితమై అంటే చక్కగా నిండి సంపూర్ణముగా ఉన్నది ఏమిటంటే అపాం రసం, నీటి యొక్క సారమైన వాయువు ఉంది అన్నారు ఇక్కడ. అది ఉద్వయసం, నీటి యొక్క సారం అంటే ఉదజని వాయువు, అది ఉత్కృష్టమైన జీవశక్తి, అది సూర్యునిలో ఉన్నది అన్నారు ఇక్కడ. ఈ చెప్పేటప్పుడు స్పష్టంగా సూర్యుల్లో ఉన్నటువంటి వాయు పదార్థాలు గురించారు. అంతేకాదు ఉదజం నుండి తీయబడిన మరొక రసం, అపాం రసస్య యో రాసస్తాంభో, ఆ రసము నుంచి తీయబడిన మరొక రసము కూడా ఉంది అన్నారు. అది హీలియం వాయువు అని చెప్పబడుతున్నది. ఈ విధంగా అది కూడా పుష్కలంగా ఉన్నది అని చెప్పడంలో సూర్యమండలంలో ఉన్నటువంటి రెండు రకాల వాయువుల్ని వేదం ఎలా చెప్పిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతున్నాం. ఇంకొక విధంగా వృక్షాలు వనస్పతులు సమాన వాయువుని విడిచిపెడుతున్నాయని సామవేదంలో మంత్రం ఉంది, అది ఋగ్వేదంలో కూడా మనకు కనబడుతుంటుంది. తమిత్ సమానం వనినశ్చ వీరుధోం తర్వతిష్ట సువతేచ విశ్వః. ఈ మంత్రాలకు అర్థం ఏంటంటే వృక్షాలు వనస్పతులు మొదలైనవి సమాన వాయువుని విడిచిపెడుతున్నాయి, అంటే ప్రాణవాయువుని విడిచిపెడుతున్నాయి అని వివరించారు ఇక్కడ. దీన్ని బట్టి ఎంత విజ్ఞాన శాస్త్రమైన అవగాహన మన వారికి ఉండేదో అర్థమవుతున్నది. అదేవిధంగా పత్రహరితం గురించి కూడా అథర్వేదంలో కనబడుతుంది, అవిర్వై నామ దేవతర్తే నాస్తే పరివృత తస్యా రూపేణేమే వృక్ష హరిత హరిత స్రజ అని. అవి అవి అనే మాటకి అవనం అంటే రక్షణ, ఆ రక్షణ శక్తి కలిగినదే అవి అని అర్థం. అంటే రక్షకత్వ శక్తి కలిగినటువంటి ఒకనొక లక్షణము వృక్షముల యందు పచ్చదనముగా కనబడుతున్నది. కనుక పచ్చదనం రక్షణ శక్తి. ఇది ఎక్కడి నుంచి లభిస్తుందంటే సూర్యమండలం ద్వారా లభిస్తున్నది. ఇది వృక్షముల యందు చెప్పబడుతున్న పత్ర హరితము అంటూ ఉంటాం, దీన్ని క్లోరోఫిల్ అని కూడా అంటూ ఉంటారు. ఇది రక్షణ శక్తి స్వరూపం అని చెప్పారు. కనుకనే పచ్చదనం ప్రాణశక్తికి సంకేతం. అందుకే పచ్చని వృక్షాల నడుమ జీవిస్తూ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ కూడా మనలో సృజనాత్మక శక్తి ప్రాణశక్తి ఉద్దీపనము కలుగుతోందని శాస్త్రం చెప్తోంది, వర్ణ చికిత్సకు సంబంధించిన శాస్త్రం. ఇలా గమనించినట్లయితే వృక్షాల గురించి, వృక్షాలకి సూర్యునితో ఉన్న అనుబంధాన్ని గురించి ఋషులు ఎన్ని విషయాలు చెప్పారో ఆశ్చర్యపోతాం. అలాగే సూర్యుని యందు ఉన్నటువంటి రకరకాల శక్తుల గురించి చెప్తూ సూర్యుని ఒక మహద్ధనం అని వర్ణించింది ఋగ్వేదం. సూర్యుడు గొప్ప ధనము అన్నారు. ధనము అంటే ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన సంపదల రూపుడు. ధన్యతని పొందించేది ధనం. ధన్యత అంటే ఏది పొందితే మనకి కృతకృత్యత లభిస్తుందో దానికి ధన్యత అని అర్థం. ఆ ధన్యత ఏది ఇస్తున్నదో దానికి ధనం అని అర్థం. ఉదాహరణకి మనం ఆకలి వేస్తుంది అనుకోండి, అప్పుడు కావలసింది అన్నం. ఆకలి వేసేటప్పుడు అన్నం దొరకడమే ధన్యత, అప్పుడు అన్నం ధనమవుతుంది. దాహం వేసినప్పుడు నీరు దొరకడం ధన్యత, అప్పుడు నీరు ధనమవుతుంది. అలాగే ఏది కావాలంటే అది ఇచ్చే ధనము సూర్యభగవానుడు. అందుకని మహద్ధనం, ఇదే ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో అంటూ వేదమునందు కనబడుతున్నది ఇక్కడ. కానీ సూర్య వాయు అగ్ని ఇవన్నీ కలుపుకుంటే సూర్యమండలం ద్వారానే మనకు లభిస్తున్నాయి. కనుకనే సూర్యుడిని మహద్ధనం అన్నారు. పైగా ఆయన ఎందున్న శక్తి ఎంతో అపరిమితమైనదని చెప్తూ విద్యుత్ శక్తి మొదలైన విశేషాలు కూడా చెప్పారు. సూర్యుల్లో ఉన్న విద్యుత్ శక్తికి సంబంధించిన మంత్రాలు ఆశ్చర్య కలిగిస్తాయి. అంతేకాదు బృహద్విమాన శాస్త్రం అనేటువంటి గ్రంథంలో సూర్యుని నుంచి విద్యుత్ శక్తి పొంది దాని ద్వారా విమానాలు నడుపవచ్చు అనేటువంటి మంత్రం కూడా కనబడుతుంది మనకి. అత యంత్రముఖాత్ విద్యుత్ శక్తిం సూర్యాంశుభిక్రమాత్ సమాహర్తుం విశేషేణ ఉపాయ పరికీర్త్యతే. ఇది బృహద్విమాన శాస్త్రంలో చెప్పబడ్డటువంటి శ్లోకం ఇక్కడ. అంటే ఒక విశేషమైన ఒక యంత్ర సహాయంతో
సూర్యుని విద్యుత్ శక్తిని గ్రహించి గగనంలో తిరిగేటటువంటి విమానాలను నడపవచ్చు అని చెప్తున్నారు. దీన్ని బట్టి మన పురాణాల్లోనూ రామాయణాల్లోనూ కనబడే విమానాలు ఊహాకల్పనలు కాదు, ఆ కాలానికి విమాన విజ్ఞానం ఒకటి ఉండేది అని తెలుస్తున్నారు. అందుకే భరద్వాజుని వైమానిక శాస్త్రం కూడా ప్రస్తుతం లభ్యమవుతూ ఉన్నది. వీటన్నిటి పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని బట్టి యుగాల నుండి భారతీయులకి విజ్ఞానం ఉండేది, కానీ మనం అది విజ్ఞానం అని తెలుసుకోలేని అజ్ఞానంలో పడిపోయామని తెలుస్తున్నది. ఇప్పటికైనా మేల్కొని ఆ ప్రాచీన గ్రంథములు పరిశీలించాలి. పురాణాల్లో కూడా వీటికి సంబంధించిన అంశాలు కనబడుతున్నాయి. ఉదాహరణ గరుడ పురాణం అక్కడ మనం పరిశీలిస్తే అందులో రత్నశాస్త్రం కొన్ని అధ్యాయాలు చెప్పారు, వైద్య శాస్త్రం చాలా అధ్యాయాలు చెప్పారు. అలాగే అగ్నిపురాణం మనం పరిశీలించినప్పుడు అందులో గణిత శాస్త్రము, జ్యామితి ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. మరికొన్ని పురాణాల్లో శిల్ప నిర్మాణము, ఆలయ నిర్మాణము ఇవన్నీ కూడా కొలతలతో సహా చెప్పారు. అంటే గణిత శాస్త్రపరంగా ఎంత అభ్యుదయం సాధించారో అర్థమవుతుంది. నిర్మాణ విజ్ఞానం, ఆ ఇంజనీరింగ్ స్కిల్స్ అన్నీ కూడా మనకు కనబడుతుంటాయి. వాటి ఆధారంగా నిర్మించిన ఆలయాలు నేటికి సాక్ష్యాలుగా మనకు కనబడుతున్నాయి. భారతదేశంలో ధ్వంసమైన ధ్వంసమవగా ఇంకా మిగిలి ఉన్న ఆలయాలను పరిశీలించిన యుగాలు గడుస్తున్నా స్థిరంగా నిలబడినటువంటి ఆలయాల కట్టడాల గట్టిదనాన్ని చూసేనా మన భారతీయులు విజ్ఞానాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోవాలి. ఇలాంటి విజ్ఞానశీలమైనటువంటి వైదిక మతానికి నమస్కరిస్తూ స్వస్తి. సకల మంగళాలను ప్రసాదించే మంగళ రూపిణి అయిన లలితాదేవి యొక్క పంచరత్న స్తోత్రాన్ని ఇప్పుడు తిలకిద్దాం. స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదు మదోజ్వల పాలదేశం దూరా
కాళేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా జతితి ప్రసన్నా విద్యాం స్వయం విమల సౌఖ్యమనంత కీర్తిం. జ్యేష్ఠమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. గోకులేశ, గోకులంలో సమస్త గోపాలకులతో పాటుగా సంచారం చేస్తూ సమస్త లోకాలని ఉద్ధరించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. అదేవిధంగా గిరిధారణధీర, ఆ గోవర్ధన గిరిని కేవలం తన యొక్క చిటికని వేలతోటి ఆయన ధరించి ఆ నందగోకులానికి అంతటికీ కూడా రక్షను కలిగజేసినటువంటి వాడు. అంతేకాకుండా యామున చతటఖేలన వీర, ఆటల్లో వీరుట్ ఆయన. ఎలాగా అంటే ఈ గోప బాలకులందరితో కలిసి యమునా తీరంలో ఆయన చక్కగా ఆడుకునేటువంటి సమయంలో రాక్షసులు, ఇతర పిశాచాదులు వీరందరూ కూడా ఈ కంసుని చేత పంపబడినటువంటి వారి గోకులానికి శ్రీకృష్ణునికి హాని కలిగించాలి అనేటువంటి దుర్బుద్ధితో ఈ బాలకులతోటి కలిసిపోయి ఆ గోవులతో కలిసిపోయి అనేక రకాలైనటువంటి విఘ్నాలను కలుగజేస్తుంటే ఈయన మంచి తన యొక్క వీర ప్రతాపాలను చూపిస్తూ ఆ ఆలమందలోను ఈ గోప బాలకుల మధ్యలో కలిసిపోయినటువంటి రాక్షసులను ఏరి ఏరి మరీ వాళ్ళందరినీ కూడా ఆయన తన యొక్క వీరత్వంతో ఆయన సంహరించడం జరిగింది. కాబట్టి ఈ కేరళనాచ్చతటకేల నవీర, ఈ యమునా నదీ తీరంలో తన యొక్క ఆటల్లో వీరత్వాన్ని చూపించినటువంటి వాడలో ఆంతర్యం ఇదన్నమాట. ఇంకా ఆ పైన నారదాది మునివందిత పాద, ఆయన తన యొక్క మహిమను చూపినప్పుడల్లా నారదాది మహర్షులందరూ వచ్చి ఆయన పాదాల ముందర మోకరిల్లి ఆయనకి ప్రణతులు నర్పిస్తూ ఉండేవారట. అందుకని వారందరి చేత నమస్కరింపబడేటువంటి మహనీయుడు పరమాత్మ ఈయన. అటువంటి హే శ్రీపతి శమయ దుఃఖమశేషం, మా అందరి యొక్క దుఃఖాన్ని నిశ్శేషంగా తొలగించవలసింది అని చెప్పడంలో ఆంతర్యమైందనమాట. ఈ జ్యేష్ఠమాసంలో మనం స్మరించుకోదగినటువంటి శ్లోకాలు ఇది ఒకటి. దీన్ని మనం స్మరించుకోవడం వల్ల మనలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయన్నమాట. జ్యేష్ఠ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూన్ 9వ తేదీ, చాంద్రమాన హేమలమిలామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మత్వంలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో పూర్ణిమా తిథి, శుక్రవారం జ్యేష్ఠానక్షత్రం. అసలు ఈ మాసానికి జ్యేష్ఠమాసం అని రావడానికి కారణమే చంద్రుడు ఈ పూర్ణిమా తిథి నాడు ఈ జ్యేష్ఠానక్షత్రంతో కలిసి ఉండడం అనేటువంటిది. తిరుమలలో స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ జ్యేష్ఠాభిషేకం అనేటువంటిది ఈ పూర్ణిమతో సమాప్తం అవుతుంది. కనుక ఈ రోజున స్వర్ణ కవచ సమర్పణం అనేటువంటిది ప్రశస్తమైనటువంటి విషయం అన్నమాట. తొలి రోజున వజ్ర కవచం, రెండవ రోజున ముత్తంగి కవచం, మూడవ రోజున స్వర్ణ కవచ సమర్పణం అనేటువంటివి అభిషేకం తర్వాత స్వామివారికి సమర్పించబడేటువంటి విశేషాలు. ఇది ఒకటి. పద్మావతి అమ్మవారి యొక్క తెప్పోత్సవాలు కూడా ఈ జ్యేష్ఠ పూర్ణిమ ఏదైతే ఉన్నదో దీంతో సమాప్తం అవుతాయి. ఈ రోజున కూడా అమ్మవారిని తెప్పోత్సవంలో పద్మావతి అమ్మవారిగా ఆ పద్మ సరోవరంలో సంచారం చేయిస్తారు. ఇవి కొన్ని విశేషాలు. అయితే ఈరోజు మరొక ప్రశస్తమైనటువంటి విశేషం ఉన్నది, ఏరువాక పూర్ణిమ అని చెప్తూ ఉంటారు. అన్నదాతలందరికీ కూడా ఎంతో ఆనందప్రదాయకమైనటువంటి విషయం ఇది. ఈ ఏరువాక పూర్ణిమని ప్రవేశపెట్టినటువంటిది ఇంచుమించుగా శ్రీకృష్ణ పరమాత్మ అని మనకి ఐతిహ్యం చెప్తున్నది. ఈరోజు మరొక విశేషం ఏంటంటే ఈ అప్పలాయగుంటలోను
అదేవిధంగా హృషీకేశంలోను నారాయణ మనంలోను జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో అంటే నారాయణవనం హృషీకేశాలలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం, అదేవిధంగా ఈ అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహన సేవ ఈ రెండు సేవలని నిర్వహిస్తారన్నమాట. కాబట్టి ఇవి ఈనాటి తిథికి సంబంధించినటువంటి విశేషాలు. సకల వేదాలకు మంత్రాలకు అధిష్టాన దేవత గాయత్రీదేవి. ఈ ఉదయం గాయత్రి మహిమా స్తోత్రాన్ని తిలకిద్దాం, గాయత్రీదేవి కృపకు పాత్రులవుదాం. యథా మధుజ పుష్పేభ్యో ధృతం దుగ్ధాత్ర సర్పయ ఏవం హి సర్వ వేదానాం గాయత్రీ సార ఉచ్యతే. గాయత్ర్యాస్తు పరా నాస్తి శోధనం పాప కర్మణాం మామ్యావృతి సంయుక్త ప్రణవేన చ సంజపే. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలవించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.